मंचिर्याला जिला बेल्लंपल्ली पट्टणंलो माजी केंद्र मंत्री कीर्तिशेषुलु गड्डं वेंकटस्वामी 92వ जयंती वेडुकलनु घनंगा निर्वहिंचारु। स्थानिक एएमसी चौरस्थालो उन्न काका विग्रहानिकी बीजेपी पट्टण अध्यक्षुडु कोडि रमेश आध्वर्यंलो नायकुलु कार्यकर्तलु पूलमालालु वेसी निवाळुलु अर्पिंचारु। अनंतरं अनाथलकु वृद्धुलकु पंडलु पंपिणी चेशारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి మణిమంద రమేష్ పాల్గొన్నారు। బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు। ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర గుంతకను కేంద్రంలో వినిపించారని తెలిపారు। బడుగు బలహీన నిరుపేద వర్గాలకు ఆశా కిరణంగా ఉంటూ పేద ప్రజలకు గుడిసెలు వేయించి వారి గుండెల్లో గుడిసెల వెంకటస్వామిగా గూడు కట్టుకున్నారన్నారు। అంబేద్కర్ ఆశయాలకు నిలువెత్తు నిదర్శనం అయినటువంటి కాకా వెంకటస్వామి జీవిత చరిత్రను తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని అన్నారు। మాజీ కేంద్ర మంత్రి వర్యులు కాకా వెంకటస్వామి గారి 92వ జయంతి వేడుకలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బెల్లపల్లిలో నిర్వహించడం జరిగింది। మరి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం గలమెత్తినటువంటి వ్యక్తి काका बड़ बलहन वर्ग निरुपेद गुड़से वे नेनुन्नानंटू निरूपितुकोनी तन इंट पेरुने गुड़से वेंकटस्वामी गा मार्चुकुन्नटुवंटि महानीयुडु एवरैना उन्नारंटे अदि काका वेंकटस्वामी गारु। मरी सिंगरेणि कार्मिकुलु पेंशन्लु तीसुकुंटुन्नारु अंटे काका वेंकटस्वामी गारु। मरी तेल्ल रेशन कार्डु बिय्यं तीसुकुंटुन्नारु अंटे दानिकि कूडा मूल बीजं काका वेंकटस्वामी गारु। मर अलांटि महानीयुडि चरित्रनु ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఎందుకు చేస్తలేదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరపున మేము అడుగుతున్నాం। మరి రానున్న భవిష్యత్ కాలంలో అతని జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చి తెలంగాణ యావత్ ప్రజారికానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఒకవేళ పాఠ్యపుస్తకాలలో చేర్చకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకుంటారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం।